ద లార్డ్స్ థ్రోన్ ఫ్యామిలీ ప్రేయర్ హౌస్ అనుదినం జీవాహారం అంశం స్మృణా సంఘము రెండవ భాగం యూదులమని చెప్పుకొనే సాతాను సమాజము క్రీస్తువారు స్మృణా అనే సంఘంతోనూ ప్రపంచవ్యాప్తముగా ఈ సంఘం యొక్క లక్షణాలు కలిగి ఉన్న సంఘాలన్నిటితోనూ ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము 8 నుండి 11 వచనాల్లో మాట్లాడుతున్న విషయాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. స్మృణా సంఘము అనేకమైన శ్రమల గుండా వెళ్తుందని, నిందలను అవమానాలను భరిస్తుందని, ఆర్థికంగా కూడా దరిద్రతను అనుభవిస్తుందని నిన్నటి దినమున నేర్చుకున్నాం. ఇవి మాత్రమే కాకుండా ఈ సంఘము మరి యొక్క సమస్యతో కూడా బాధపడుతుందట, దూషణ పాలవుతుందట. ఆ సమస్య ఏమిటో 9వ వచనంలో రాయబడి ఉంది. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అని క్రీస్తు వారు చెబుతున్నారు. అంటే ఈ సంఘంలో తాము యూదులు కాకుండానే మేము యూదులమని చెప్పుకునే ఒక గుంపు తయారైందట. మేము కూడా దేవుని ప్రజలమే, దేవుని చేత ఎన్నుకోబడిన వారమే, దేవుని వారసులమే అని చెప్పుకునే కొంతమంది వలన ఈ సంఘము హింసించబడుతుందట. అందుకే క్రీస్తు వారు ఇలాంటి వారికి సాతాను సమాజము అనే పేరు పెడుతున్నాడు. ఎందుకు క్రీస్తు వారు ఈ పేరు పెట్టాడో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2:28-29 వచనాలలో, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును అని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. అంటే ఇశ్రాయేలీయుల్లో ఒక ఆచారం ఉంది, యూదుడుగా పుట్టి శరీరంలో సున్నతి చేసుకున్నవాడు దేవుని సమాజంలో లెక్కించబడతాడు. యూదుడుగా పుట్టనివాడు యూదుడుగా పుట్టినప్పటికీ శరీరమందు సున్నతి పొందనివాడు దేవుని సమాజంలో లెక్కించబడడు. అయితే యూదులుగా పుట్టి సున్నతి పొంది దేవుని సమాజంలో చేర్చబడినప్పటికీ చాలా మంది ప్రవర్తన దేవునికి అంగీకారయోగ్యంగా ఉండేది కాదు, దేవునికి ఇష్టంగా జీవించేవారు కాదు. అందుకే క్రీస్తు వారు వచ్చిన తరువాత దేవుని సమాజంలో చేర్చబడే వారి జీవిత విధానమును మార్చివేస్తున్నాడు, వారి జీవన శైలి యొక్క ప్రమాణమును పెంచుతున్నాడు. ఏమిటంటే యూదుడుగా పుట్టి సున్నతి పొందినవాడు యూదుడు కాదు గాని అంతరంగమందు యూదుడైన వాడే నిజమైన యూదుడు అని చెబుతున్నాడు. అంటే సున్నతి చేసుకోవాల్సినది శరీరానికి కాదు గాని హృదయానికి చేసుకోవాలని, సున్నతి హృదయ సంబంధమైనదని చెబుతున్నాడు. అంటే బాహ్యముగా కనిపించే జీవితాన్ని బట్టి దేవుడు తన ప్రజలను అంగీకరించడు గాని ఆత్మ సంబంధమైన జీవితాన్ని బట్టి, దేవుని కొరకు జీవించాలని హృదయంలో తీసుకున్న నిర్ణయమును బట్టి దేవుని చిత్త ప్రకారం జీవించే వారికి మాత్రమే దేవుడు మెప్పును దయచేస్తాడు, తన సమాజంలో చేర్చుకుంటారు. అంతేగాని బయటకు యూదులుగా కనపడుతూ దేవుని ఆజ్ఞలను గైకొనని వారిని దేవుడు సాతాను సమాజము అని పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, స్మృణా సంఘము మాత్రమే కాదుగాని ఇలాంటి వారి ఈనాడు ప్రతి సంఘంలో మనకు కనిపిస్తుంటారు. బయటికి విశ్వాసులుగా కనిపిస్తూ వారి ప్రవర్తనలో విశ్వాసము కనిపించని వారు అనేకులున్నారు. అవసరాల కొరకు బాప్తిస్మం తీసుకుని బాహ్యంగా క్రైస్తవులుగా చలామణి అవుతూ నిజమైన క్రైస్తవులుగా జీవించని వారు వాక్యానికి ప్రాముఖ్యతనివ్వకుండా దేవుని చిత్తమును ఎరుగకయే దేవునికి అవమానకరంగా జీవించేవారు చాలా మంది మనకు తగులుతుంటారు. ఇలాంటి వారి వలన సంఘానికి అనేక శ్రమలు ఎదురవుతాయి, ఆత్మీయంగా ఎదిగే వారికి అడ్డుగా ఉంటారు. వీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనీరు. అన్ని వారికే తెలిసినట్టుగా ప్రవర్తిస్తుంటారు గాని వాక్యానుసారంగా జీవించాలనే విషయాన్ని మర్చిపోతుంటారు. అంటే ఇలాంటి వారు సంఘక్షేమంలో అడ్డు తగులుతుంటారు. కాబట్టే క్రీస్తు వారు ఇలాంటి వేషధారణ కలిగి జీవిస్తున్న వారిని సాతాను సమాజమని పిలుస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు వారు పెట్టిన ఈ పేరు మనకు భయాన్ని పుట్టిస్తుంది కదూ. ఒకవేళ ఇలాంటి వారిలో నీవు నేను ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకుందాం. బయటకు మాత్రమే క్రైస్తవ జీవితం జీవించేవారుగా ఉన్నామేమో, ఆత్మ సంబంధమైన జీవితం నామకార్థమైపోయిందేమో ఒక్కసారి పరిశీలించుకుందాం. ఎందుకంటే పరీక్షించుకోకపోతే మనము కూడా సాతాను సమాజంలో చేరే అవకాశం ఉంది. కాబట్టి దేవుని సంఘము శ్రమల పాలవడానికి, సంఘము క్షేమాభివృద్ధి చెందకపోవడానికి మనమే కారకులమవుతాం. కాబట్టి ఈనాడే హృదయానికి సున్నతి చేసుకుందాం, ఆత్మ సంబంధమైన జీవితం జీవిద్దాం,
సంఘ క్షేమములో మనవంతు బాధ్యతను నెరవేర్చుదాం. దేవుని ఉగ్రతను తప్పించుకొని దేవుని మెప్పును పొందుకుందాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.